అది ఒక కంప్లీట్ జోనర్ వేరు, ఇది వేరు యాక్చువల్గా. అందుకనే వాళ్ళు కూడా ఒకే ఫ్యామిలీలోంచి సినిమాలు, రెండు సినిమాలు వస్తున్నా సరే వాళ్ళు కూడా అంటే దాని ఆడియన్స్ వేరుంటారు, దీని ఆడియన్స్ వేరుంటారు అనేది వాళ్ళకు కూడా క్లారిటీ ఉంది. అందుకని వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండానే రిలీజ్ చేస్తున్నారు సినిమాని. అంటే ఎప్పుడైనా మనకి రెండు కామెడీ అనుకోండి, రెండు ఇవి అనుకోండి, రెండు కమర్షియల్ సినిమాలు అయితే ఇబ్బంది. ఇది యాక్చువల్గా పక్క ప్రిడిక్టబుల్ స్టోరీ. ఈ స్టోరీ గురించి తెలియకపోవటం అంటూ ఏమీ జరగదు. ఇది హ్యాపీగా మీరు కూర్చున్నప్పుడు వీడు ఇది చేస్తాడు ఇది చేస్తాడు అనేది తెలుస్తుంది. బట్ వే ఆఫ్ నారేషన్ డిఫరెంట్గా ఉంటుంది, ఎంగేజింగ్గా కూర్చుంటారు. అదైతే నేను ప్రామిస్ చేయగలుగుతా. 2 hours 23 minutes ఫస్ట్ హాఫ్ 108 ఉంటుంది, సెకండ్ హాఫ్ 113 114 ఉంటుంది. అది లక్కీగా మాకేంటంటే 31st వద్దాం అనుకున్నాం, అప్పుడు మాకు కేరళ ఫ్లడ్స్, దానివల్ల నెక్స్ట్ ఒక మంచి సినిమా కూడా గీత గోవిందం కూడా ఆడుతున్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో అది బ్రేక్ చేయకూడదు. అంటే ఒక ఒక మంచి హ్యాపీనింగ్ హ్యాపీ మూమెంట్లో ఉన్నప్పుడు అది కూడా మనకి వెళ్ళిన తర్వాత ఆడియన్స్కి ఆకలి ఉన్నప్పుడు చూడాలనుకున్నప్పుడు పెడితేనే కరెక్ట్ అని అనిపించింది. అంటే ఎలాగో ఈ నెక్స్ట్ కమింగ్ మూవీస్ కూడా దరిదాపుల్లో లేవని చెప్పి మేము 2 weeks 2 weeks ఇట్లా జరుపుకుని మేము కూడా నీట్గా ప్రాపర్గా చేసుకుందాం, కంగారు కంగారుగా చేసుకోవడం నాకు ఇష్టం లేక 2 weeks పోస్ట్పోన్ చేసుకుని పక్కాగా రెడీ చేసుకుని వస్తాం అన్నమాట.